ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. నమస్తే అఖిల్. నమస్కారం. ఈ మధ్య కాలంలో వచ్చిన నీట్ లో మీకు ఒక మంచి ర్యాంక్ అనేది వచ్చింది కదా, దానికి ముందు అభినందనలు. థ్యాంక్ యూ. ముందుగా నిన్ను నువ్వు పరిచయం చేసుకుని ఫ్యామిలీ గురించి. నేను నారాయణ నల్లగొండ డివిజన్లో చదివా. నీట్ 2024లో నాకు 691 మార్క్స్ వచ్చినాయి. మా ఫ్యామిలీ వచ్చేసరికి మా నాన్న పేరు ముత్యం, మా మమ్మీ పేరు లక్ష్మి, మా అన్నయ్య మా బిగ్ బ్రదర్ పేరు నిఖిల్ సాయి, మా డాడీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆటో డ్రైవరు, మా మమ్మీ వచ్చేసరికి ఐకిప్ లో పనిచేస్తుంది, అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఒక జాబ్. మా ఫాదరు హ్యాండిక్యాప్, రైట్ లెగ్ అనేది ఇక్కడ బిలో దగ్గర కట్ చేసిన, అంటే ఫ్రాక్చర్ అయింది, సర్జరీ అయింది. ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పగానే స్టడీ గురించి చెప్పు. స్టార్టింగ్ నుంచి ఎక్కడెక్కడ చదివావు? అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే 6th లో జుమ్రత్పేట్ హై స్కూల్ లో జాయిన్ అయ్యాను. 6th to 8th అక్కడ చదివా. అక్కడ వాసవ్ సార్ అని ఒక సార్ ఉంటుండే, అతను అక్కడ మంచి చదివే స్టూడెంట్స్ ని కొందరిని పికప్ చేసి ఒక విన్నర్స్ పాయింట్ అని ఒక ట్యూషన్ జాయిన్ చేస్తుండే. అక్కడ రాసిన సార్ బాగా ట్రైనింగ్ ఇస్తాడు ఇట్లా నీట్ కి ఐఐటి కానీ, జస్ట్ 2 hours అని దాంట్లో జాయిన్ అయినా. ఆ తర్వాత సార్ ఇక 10th క్లాస్కి వచ్చేసరికి స్కూల్ పెట్టిండు. ఇక మా మమ్మీతో మాట్లాడి ఆ స్కూల్లో జాయిన్ చేపించి అక్కడ నుంచి ఈ కాలేజ్ జాయిన్ చేసిండు. అంటే మీరు ఫస్ట్ 8th నుంచే నీట్ కి ప్రిపేర్ అయ్యారు? 8th నుంచి అలా విన్నర్స్ పాయింట్ కి వెళ్ళాను, అంతే జస్ట్ ట్యూషన్ కి వెళ్ళి అక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో బేసిక్స్ నేర్చుకున్నా. సరే, ఇప్పుడు నువ్వు ఇంటర్ లో ఈ నీట్ నే ఎందుకు ఎంచుకున్నావు? అంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి కదా. అంటే చాలా ఉండే, నాకు కూడా ఎంపీస్ అంటే ఇష్టం, మ్యాథ్స్ అంటే ఇష్టం. కానీ మా టీచర్ ఏంటంటే రాసారు అంటే నన్ను ఇన్స్పిరేషన్, అంటే ఇట్లా కాదు డాక్టర్ అయితే నువ్వు మంచిగా సొసైటీకి వెళ్ళిపోయచ్చు, నువ్వు డాక్టర్ అయితే సొసైటీకి వెళ్ళిపోయాలా మన సైడ్ అని చెప్పింది. అండ్ సార్ ఎంకరేజ్ చేసి నేను అంటే వెళ్ళినా. అంటే ఇప్పుడు ఆ సార్ చెప్పడం వల్ల మీరు ఆ దారిలోకి వెళ్ళారు కదా, మీ పేరెంట్స్ ఒపీనియన్ అని ఎలా ఉండే? అంటే నువ్వు ఇట్లా నీట్ రాస్తాను, నేను డాక్టర్ అవుతాను అంటే మీ పేరెంట్స్ ఏం మాట్లాడారు? మా పేరెంట్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ విషయంలో అయితే ఏమన్నా ఎంతవరకైనా సపోర్ట్ చేస్తారు, ఎలా నువ్వు ఎంత దూరం అని వెళ్ళు, మేమైతే సపోర్ట్ ఎందుకు రెడీ అంటాడు ఇక అలానే పంపించేసింది అడగానే. మీ ప్రిపరేషన్ అనేది టైం టేబుల్ అనేది ఎలా ఉండే? అంటే అక్కడ నారాయణ కాలేజ్ లోపల ఏంటంటే వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ తగ్గట్టు మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ చేస్తాం, ఇక నైట్ 10-11:30 వరకు చదువుతూనే ఉంటాం ఇక కంటిన్యూస్ గా. మీరు అనుకున్నారా ర్యాంక్ వస్తుంది ముందే మీకు తెలిసిందా, లేకుంటే మామూలుగా ఇప్పుడు రిజల్ట్ రాగానే చూసారా? లేదు, ముందు నుంచి అనుకున్నాం, అంటే అప్పుడే కీ చెక్ వేసుకున్నాం ఎగ్జామ్ అయిన రోజే, అప్పుడే వచ్చిన ఉండే మార్క్స్. మీరు ఇదేనా ఫస్ట్ టైం రాయడం, ఇంత ముందు రాసారా? ఫస్ట్ అటెంప్ట్ ఇదే. ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, అంటే ఇప్పుడు ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత ప్లానింగ్ అనేది? అంటే ఇప్పుడు అంటే మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయ్యి MBBS కంప్లీట్ చేసి ఇప్పటికైతే ఏం డిసైడ్ కాలే, ఏదో ఒక దాంట్లో ఒక స్పెషలైజేషన్ చేసి ఒక డాక్టర్ అవ్వాలి ఎట్లయినా ఇక్కడనే నిర్మలని హెల్ప్ చేస్తాను నేనైతే. అంటే ఇప్పుడు మీరు దీని గురించి, ఇప్పుడు నాన్న ఆటో అన్నారు, అమ్మగారు బయట వేరే జాబ్ అన్నారు కదా, ఈ నీట్ గురించి మీరు ఎవరిని అడుగుతూ ఉంటారు, దీని గురించి కొంచెం తెలిసి ఉండాలి కదా. అంటే నాకు మా రాసారే చెప్తాడు ఏదైనా, అంటే ఇంకేమైనా అడగాల్సిన అవసరం లేదు, సారే చాలా అంటే అప్పుడప్పుడు పిలిచి మరీ చెప్తాడు ఇట్లా ఎట్లుంటది ఫ్యూచర్ లో ఎలాంటి ప్లాన్స్ చేయాలో నువ్వు ఏంటని ముందుగానే హింట్స్ ఇస్తూ ఉంటాడు, అంటే అడ్వైజ్ చేస్తాడు, అట్లా అడ్వైజ్ చేసుకుంటేనే ఎక్కడ తీసుకొచ్చింది. అక్కడ కూడా వెళ్ళిపోయింది, అక్కడ కూడా నారాయణ కాలేజ్ లో కూడా మా కొందరు సార్స్ ఉంటుండే, అక్కడ మా జ్యువెలర్ సార్ ఉంటుండే కొండల రెడ్డి సార్ అని, అతను కూడా మాకు చాలా హెల్ప్ చేసిండు, అంటే అడ్వైజ్ చేయడం నువ్వు ఇంత ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలా, నువ్వు ఇలా చేసింది అని అలా మిస్టేక్స్ ని సెట్ చేసుకోవాలా, ఎగ్జామ్ గురించి కూడా వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మొత్తం. అంటే మీరు ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు హార్డ్ సబ్జెక్ట్ అనేది ఏది ఉంది? నాకు హార్డ్ సబ్జెక్ట్ వచ్చేసరికి కెమిస్ట్రీ ఇంకా బాటనీ, కొద్దిగా ఫిజిక్స్ నా ఫేవరెట్. వాటిని ఎట్లా కవర్ చేశారు? ఇప్పుడు ఈజీగా వచ్చిందని మనం ఆటోమేటిక్ గా నేర్చుకోగలుగుతాము, హార్డ్ వచ్చిన దాన్ని దాని కొంచెం అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎలా? అంటే హార్డ్ గా వచ్చిన వాటిని ఏంటంటే క్లాసెస్ బాగా, అన్నిటికంటే మెయిన్ ఏంటంటే హార్డ్ వర్క్ చాలా వేయాలి. హార్డ్ వర్క్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంత టాలెంట్ ఉన్నా కానీ హార్డ్ వర్క్ ఇవ్వకుండా చాలా వేస్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నాకన్నా ఒక ప్రాబ్లం రాలేదనుకోండి, ఏదన్నా కాన్సెప్ట్ రాకుంటే దానికి చాలా ప్రాబ్లమ్స్ వేస్తా, అంటే కొన్నిసార్లు ఆ ప్రాబ్లమ్స్ చేసుకుంటే చాలా ఇట్లా 12-12-1 కూడా అయ్యేది. అంటే టైం అనేది కాదు కానీ అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వచ్చే వరకు వదద్ది, పోతూనే ఉండాలి, ఎందుకంటే 2 years టైం అనేది ఎంత ఎఫిషియెంట్గా వాడుకుంటే అంత బ్రైట్ ఉంటుంది ఫ్యూచర్, అంతే. ఇప్పుడు మీరు ఈ చదువుతో పాటు మీ హాబీస్ ఇంకేమన్నా ఉన్నాయా? అంటే నేను మ్యూజిక్ బాగా వింటా, ఆర్ట్స్ డ్రాయింగ్ చేస్తా, ఇష్టం ఉన్నాయి అంటే ఫేవరెట్ క్యారెక్టర్స్, అంటే నేను కొన్ని చూస్తా షోస్ అన్నట్టు. అంటే నువ్వు అనుకున్న గోల్ ని రీచ్ అయ్యావు, ర్యాంక్ సాధించావు, ఇంక MBBS చేయాలి, నీలాగా ఇప్పటి యువత చదువుల ముందు ఉండాలంటే ఎలా ఉండాలంటావు? అంటే ఎలా ఉండాలంటే ఫస్ట్ మన గురించి మనం ఒక క్లియర్ ఐడియా ఉండాలి, అంటే మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఏ స్టేజ్ ఉన్నాం,
మనకంటే ఒక గోల్ ఫస్ట్ క్రియేట్ చేసుకొని ఆ గోల్ని ఎలా సాధించాలో ఫస్ట్ అది తెలుసుకోవాలి. దాంతో దానికోసం హార్డ్ వర్క్ చేయాలి. ఎంత అంటే అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నాయి అంటే, ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నాదే అనుకోండి, చాలా ఉండే నాకు ప్రాబ్లమ్స్, అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే. అయినా ఏంటంటే అసలు మన దారిలోకి రావద్దు, వీ హ్యావ్ టు డూ సో మచ్ అవర్, ఇంత టైం మాత్రం ఎక్కువ వేస్ట్ చేయకూడదు, ఎఫిషియెంట్గా వాడుకోవాలి. మీరు కాలేజ్ తరపున బుక్సే కాకుండా బయట అంటే ఫోన్లలో కానివ్వండి, బయట బుక్స్ కానీ ఏమన్నా యూజ్ చేశారా? ఏం లేదండి, జస్ట్ కాలేజ్ నుంచే. మీరు ఎంబీబీఎస్ చేయాలి అంటే ప్లానింగ్ అనేది ఎక్కడ పడితే చేయాలి అనేది లేదు, ఎక్కడ పడ్డా కానీ మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారంటారా? అవును, ఎక్కడైనా అంటే నేను ఎయిమ్స్ కోసం ట్రై చేసిన, కానీ ఇక్కడ కొద్దిగా అంటే నీట్ మీద కొన్ని స్కామ్ అన్నట్టు కొద్దిగా అవుతుంది కదా, దానివల్ల కొద్దిగా ర్యాంక్ అనేది తగ్గింది, అఫెక్ట్ అయింది నాకు కూడా. లేకుంటే లాస్ట్ టైం 691 1000 బిలో ర్యాంక్ వచ్చింది, దానికి మంచి ఎయిమ్స్కి వెళ్ళిపోతుంది ఈజీగా. ఇప్పుడు కొద్దిగా ట్రబుల్ ఉంది సిచ్యువేషన్, అంటే ఎంసెట్ కి ప్రిపేర్ అయ్యాను, అంటే ఎగ్జామ్ కూడా రాసి ఎంసెట్ ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేసా, దాంట్లో 193 or 191 వచ్చింది ర్యాంక్. ఇలా మీరు చదువులో ముందంజలో ఉన్నప్పుడు మీ తల్లిదండ్రుల ఫీలింగ్ అనేది ఎలా ఉంది? ఇప్పుడు మీకు ర్యాంక్ వచ్చింది, ఆ విషయం మీరు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది, హ్యాపీగా చాలా ప్రౌడ్గా. వాళ్ళకి చాలా ఆశ అంటే నా మీద, అంటే ఇంట్లో ఒక్కడన్నా కరెక్ట్ మంచి చదవాలి. అంటే మా బ్రదర్ కొద్దిగా కరోనా వల్లనే హిట్ అయ్యిండు లాక్డౌన్ వల్ల, మా బ్రదర్ టాలెంట్ ఉంటుంది చాలా. సో ఏంటంటే ఒక్కనన్న మంచి స్థాయి తీసుకెళ్లాలని మా మమ్మీకి చాలా డ్రీమ్ ఉండే. అంటే మమ్మీకి ఏంటంటే, మా మమ్మీ కూడా చిన్నప్పుడు ఉండే టాలెంట్, వాళ్ళ ఫాదర్ ఎంకరేజ్ చేయకపోవడం వల్ల రాలే. సో మా మదర్కి ఏంటంటే, నా కొడుకు అట్లా కావద్దు అని చెప్పి నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. అంటే ఏదన్నా కానీ, ఎనీ హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా ఏదన్నా కానీ, ఎనీ టైం హెల్ప్ చేస్తుంది పక్క స్టడీస్ విషయంలో అయితే. మీకు నీట్ అనేది గోల్ కదా, అంటే కొందరు తల్లిదండ్రులకు పిల్లలు ఇంకా వేరే కూడా అనుకోవచ్చు, కొందరు పోలీసు అని వేరే కేటగిరీలో కూడా మా కొడుకు ఇలా ఉండాలి అనేది వాళ్ళ ఒపీనియన్ నీతో చెప్పలేదు, అంటే నువ్వు అలాగా చెప్పి చాలా సార్లు అయింది అది. మా అమ్మ డైరీ, నువ్వు ఇప్పటికి ఎంపీసీ తీసుకుంటే పోలీస్కే అవుతుండే, కొద్దిగా ట్రై చేసింటే అయిపోతుండే, సెట్ అయిపోతుండే, ఇంకా 7 ఇయర్స్ ఇట్లా చేయాలా అంటే. ఏం లేదు మమ్మీ, అంటే ఇప్పుడు డాక్టర్ అయితే చాలా హెల్ప్ ఉంటుంది మనకే కాదు మన ఊరికే. అంటే డాక్టర్ అంటే ఇంకొకటి ఉంటుంది, మొత్తం ఫీలింగ్ ఉంటుంది, అంటే ఒక మనిషిని కాపాడినట్టు ప్రాణాలతోటి సొసైటీకి బాగా హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి మమ్మీకి నేను చెప్తాను. అంటే ఏం కాదు అన్నట్టు, లేకుంటే చాలా సార్లు అయింది డిబేట్ మా డాడీకి ఇంకుండే, ఏ మా అమ్మకి అయితే పోలీస్ అవ్వాలని ఉండే చాలా నేనైతే. అంటే ఇప్పుడు మీ ఇష్టంతో మీరు కోరుకున్న దారిలో వెళ్తున్నారు. అవును అంతే. మీరు ఈ చదువుతో పాటు ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పారు, కొందరికి స్నేహితుల సపోర్ట్ కూడా చాలా ఉంటది, అలా మీకేమన్నా? ఎక్కువ ఫ్రెండ్స్ కానీ అక్కడికి వెళ్ళినాక కొంత పరిచయమైన అంతే. చాలా మంది అంటే అందరు ఈక్వల్ కాంట్రిబ్యూట్ చేసి నాకు చాలా హెల్ప్ చేస్తారు అక్కడ ఫ్రెండ్స్. ఏంటంటే అక్కడ నారాయణ కాలేజీలో పోయిందంటే ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగుంటుంది, అంటే హ్యాపీగా అన్ని రకాలుగా ఉంటుంది మిక్స్. అంటే ఒకరినొకరు ఎడ్యుకేషన్ విషయంకి వస్తే అందరం సపోర్ట్ చేసుకుంటాం, ఏమి ఉండదు దాంట్లో. ఇప్పుడు మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఇదే దారిలో వెళ్ళిన వాళ్ళు ఉన్నారా, లేకుంటే మీరు మాత్రమేనా? మా ఫ్రెండ్స్లో వెళ్ళిన ర్యాంక్ వచ్చిందా వాళ్ళకి? రాలేదు. మరి వాళ్ళ అభినందనలు అనేటివి తెలిపారా ఫోన్ చేసి? తెలుపారు, ఎట్లయినా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి సిచ్యువేషన్, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే చెప్పండి. అంటే దూరం వెళ్ళి చెయ్యాలి అన్నా కానీ అలాంటి ఏం లేదు రెస్ట్రిక్షన్స్, ఎక్కడికన్నా వెళ్ళాలి కానీ డాక్టర్ అవ్వాలి, లాస్ట్ అంతే డాక్టర్ అవ్వాల్సిందే. అంటే మంచి కాలేజ్ వచ్చింది అనుకోండి, మెడికల్ కాలేజ్, కొద్దిగా ఫీ అనేది తక్కువ ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు సీట్ రాలేదనుకోండి, సీట్ పే చేయాలా, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ జాయిన్ అవ్వాలి బీకాట్లు అంటే చాలా మనీ అవుతుంది. అదే ఇప్పుడు సీట్ తెచ్చుకున్నాం అనుకోండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లోపల, వాటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఫీతోనే వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు ఒకవేళ గాంధీ తీసుకున్నాం అనుకోండి స్టేట్ లోపల, ఎట్లా అంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 35 కట్టాలా, అంటే కాలేజ్ ఫీ 35,000 కట్టాలా. దాని తర్వాత బుక్స్కి ఒక 10 అవుతుంది, హాస్టల్కి ఒక 15 అవుతుంది. అట్లా చేసుకుంటే 1 lakh అవుతుంది స్టడీస్కి. మనం మనకు అవసరం డ్రెస్సెస్ ఇవన్నీ వేసుకున్నాయి ఇవన్నీ వేసుకుంటే మనకు 1 lakh అవుతుంది, అంటే 2 lakhs అవుతుంది. అలా కాకుండా ఇంకా మంచి అంటే ఇప్పుడు ఒక లక్ ఉండి ఈ నీట్ స్కామ్ కాకుండా ఇప్పుడు ఇంకొక అయిందనుకోండి, ఎయిమ్స్ వచ్చిందనుకోండి, దానికి ఇంకా చీప్లు అయిపోతుంది. ఇక్కడ మనీ అనేది మ్యాటర్ కాదు, ఒకవేళ డాక్టర్ అవ్వాలనుకుంటే మనం చదివేయాలి, అంటే బాగా కష్టపడి చేద్దాం అనుకోండి ఎలా అయినా వెళ్ళిపోవచ్చు ఇంకటి అంతే. అంటే మనీ అనేది అసలు మ్యాటర్ కాదు. నేను చదివిన దాంట్లో మా ఫ్యామిలీ కూడా చాలా గౌరవం ఉండే స్టేట్, అయినా అసలు అది ఏం ఎఫెక్ట్ ఇవ్వట్లేదు. సరే మరి ఇప్పుడు మీరు నీట్ కి సెలెక్ట్ అయ్యి ఎంబీబీఎస్ అంటున్నారు, మీలాగా చాలా మంది కూడా ఇప్పుడు నీట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఫ్యూచర్ లో ప్లాన్ అదే ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కదా, డాక్టరే కానివ్వండి పోలీసే కానివ్వండి, ప్రజెంట్ ఏ దేనికి ఎక్కువ విలువ ఉందంటారు? అంటే నా దృష్టిలో అన్ని జాబ్స్ ఈక్వలే, అంటే ఏది ఎక్కువ తక్కువ అని చెప్పలే.
కానీ ప్రస్తుతానికి ఏంటంటే డాక్టర్స్ ఒక అవకాశం అంటే అలా నీడ్ అనేది చాలా ఎక్కువ ఉంది అలా అలా అవసరం అనేది ఇప్పుడు. అంటే లాస్ట్ టైం విషయం కోవిడ్ టైం లోపల కోవిడ్ పాండమిక్ లో చాలా మంది అంటే మాకు తెలిసిన వల్ల చనిపోయింది చాలా మంది. అంటే చాలా ఘోరమైన సిచ్యువేషన్ ఆ టైం లోపల. ఏంటంటే డాక్టర్స్ కావాలా పేషెంట్స్, అంటే ఇప్పుడు పాపులేషన్ పెరుగుతుంది అంటే పేషెంట్స్ కూడా పెరుగుతుండ్రు. అలాని ట్రీట్ చేయాలంటే ఒక డాక్టర్ పక్క కావాల్సింది, ఒక ఊరికన్నా ఒక డాక్టర్ కావాల్సింది. ఎలా అయినా గుడ్ థింగ్స్ టేక్ టైం, అంటే మంచి మంచి వాడికి టైం బాగా తీసుకుంటుంది కదా. అంటే కష్టమైనా కానీ అదైతే కావాల్సింది, ఎందుకంటే ఎవరు ఒకరు చూడాల్సిందే కదా మనల్ని. అంటే యూత్ అనేది దీని ఏంటంటే ఒక భారాలు కనుకోకుండా ఒక రెస్పాన్సిబిలిటీ కనుకోవాలి మనకి. అంటే ఇప్పుడు డాక్టర్ అనేది చాలా పెద్దది రా కష్టం రా అని అనుకున్నాను కానీ ఆ డాక్టర్ అనే ఒక జాబ్కి చాలా వాల్యూ ఉంటుంది. అంటే అది ఏంటంటే ఇంకొక సేవేయడం అంటే ఒక మామూలు మాటలో ఒక మనిషి ప్రాణం కాపాడడం అంటే చాలా ఉంటుంది దానికి వాల్యూ. అలా చూడాల అంటే చూసే అంటే విధానం మార్చుకోవాలి. అట్లా నీట్లో ఇప్పుడు మీలాగా ర్యాంక్ తెచ్చుకోవాలంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీ ఇవి పాటించాలి అనేటివి ఏమైనా రూల్స్ ఉన్నాయా? డిసిప్లిన్ ఫస్ట్ కావాలని. డిసిప్లిన్ లేకుంటే ఎంత ఉన్నా ఎంత వేసినా అన్ని వేస్ట్ అయిపోతుంది లాస్ట్కి. డిసిప్లిన్ కావాలి, హార్డ్ వర్క్ కావాలి, లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఏంటంటే కొద్ది సపోర్ట్ అయితే ఉండాలి ఫ్యామిలీ నుంచి, ఏ సెల్ఫ్ ఉండాలి లోపల నుంచి ఉండాలి మోటివేట్. అంటే ఫోర్స్ ఉండదు బయటకు వెళ్ళి, అంటే ఇట్లా పేరెంట్స్ ఫోర్స్ చేసినాను లేదా ఏది లేకుండా తీసుకున్నాం కాకుండా అంటే లోపలికి వెళ్ళి రావాలి. ఆ జీల్ అనేది లోపలికి వెళ్ళి మనకి చదవాలన్నట్టు ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, మన ఇష్టంతో మనం చదవాలి. అఖిల్ నువ్వు నీట్ లో సాధించిన మార్కుల గురించి అలాగే నీ అనుభవం గురించి చాలా చక్కగా చెప్పావు. నువ్వు ఫ్యూచర్ లో అనుకున్న గోల్ కోరుకున్నవి జరగాలని కోరుకుంటున్నావు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.